Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sujana Chowdary ki High Court shock. Kani adokkate orata. AP lo TDP tarapuna Rajya Sabha sabhyudiga gelisi, anantaram BJP loki ferayinchi, MP ga padavi kalam poorthi chesukunna senior netha Sujana Chowdary ki Telangana High Court lo gatti ediru debba tagilindi. తనపై నమోదైన ఓ కేసులో సిబిఐ జారీ చేసిన లుక్అవుట్ నోటీసును సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సుజనాకు ఊరట లభించలేదు. అదే సమయంలో మరో విషయంలో మాత్రం ఊరట లభించింది. బీజేపీ మాజీ ఎంపీ అయిన సుజనా చౌదరిపై 2017లో రుణాల ఎగవేత కేసులో సిబిఐ కేసు నమోదు చేసింది. సుజనాకు చెందిన బెస్ట్ క్రాంప్టన్ కంపెనీ 6,000 కోట్ల మేర రుణాల ఎగవేసినట్లు గుర్తించింది. అంతేకాదు ఆయనను పరారీలో ఉన్న నిందితుడిగా గుర్తించి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో సుజనా చౌదరికి స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ జారీ చేసిన లుక్అవుట్ నోటీసును రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తనపై దాఖలైన రుణాల ఎగవేత కేసులో సిబిఐ జారీ చేసిన లుక్అవుట్ నోటీసును రద్దు చేయాలంటూ సుజనా చౌదరి దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు దీనికి నిరాకరించింది. ఆయనపై సిబిఐ జారీ చేసిన లుక్అవుట్ నోటీసుల్ని గంపగొత్తగా రద్దు చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో సిబిఐ లుక్అవుట్ నోటీసు కొనసాగనుంది. అదే సమయంలో విదేశాలకు వెళ్లేందుకు ఆయన చేసుకున్న అభ్యర్థనపై ఊరట ఇచ్చింది. ఈ ఏడాది జూన్ నుంచి 45 రోజుల పాటు దుబాయ్, లండన్, సింగపూర్ కు వ్యాపార పనుల నిమిత్తం వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టుకు మరో విజ్ఞప్తి చేశారు. దీంతో లుక్అవుట్ నోటీసులు కొనసాగుతున్నా విదేశాలకు వెళ్లేందుకు మాత్రం ఆయనకు అనుమతించేలా కీలక ఆదేశాలు ఇచ్చింది. కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని అనుమతి తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సుజనా చౌదరి విదేశీ పర్యటనకు అడ్డంకులు తొలగిపోయినట్లేనని భావిస్తున్నారు.